నమస్తే అండి. ఆలయ విజ్ఞానం ప్రోగ్రామ్కి పునః స్వాగతం. లాస్ట్ టైం మనం చూసాము, చాలా చక్కటి రెస్పాన్స్ వచ్చింది. స్థపతి ప్రసాద్ గారు వాళ్ళు మనతో ఉన్నారు ఇంకో మంచి టాపిక్ తోటి. నమస్తే అండి. నమస్కారం అండి. మీరు నా గొంతు కొంచెం క్షమించాలి, వాతావరణం అనుకూలించక నా గొంతు కొంచెం ప్రాబ్లం ఉంది. ఇవాళ మన టాపిక్ మీరు సజెస్ట్ చేసినట్టుగా ఒక ఆలయం నిర్మించడానికి స్థలాన్ని ఎలా ఫైనలైజ్ చేస్తారు, అసలు ఆ స్థలం ఇదే అని ఎలా ఎంపిక చేస్తారు సార్? చాలా మంచి ప్రశ్న అడిగారండి. యాక్చువల్గా ఈ సృష్టిలో భగవంతుడు లేని చోటు అంటూ ఏది లేదు. విశ్వం విష్ణుర్వ షట్కారు అని అంటారు కదా, విశ్వం అంతా వ్యాపించి ఉన్న భగవంతుణ్ణి ఒక ఆకారంలోనో లేక ఒక స్థానంలోనో లేదా ఒక్క చోట నిలిపి ఉంచటం అనేది మానవ మాత్రమైనటువంటి మనకి సాధ్యమయ్యే పని కాదు. అయితే భగవంతుడి యొక్క భగవంతుణ్ణి ఆరాధించుకోవటానికి వీలుగా భగవంతుణ్ణి ఒక్కచోట చేర్చి, ఈ విశ్వమంతా ఇప్పుడు భూమి చుట్టూ గాలి ఉంది కానీ మనం గాలిని మన అవసరానికి కావాలి అంటే ఒక ఫ్యాన్ ఏర్పాటు చేసుకును, ఒక ఏసీ ఏర్పాటు చేసుకును, దాని దగ్గరగా మనం నిలబడితే ఎట్లా అయితే ఆ గాలిని మనం అనుభవిస్తామో లేదా ఆ గాలిని మనం ఉపయోగించుకుంటాము. అట్లాగే విశ్వవ్యాప్తమైనటువంటి భగవంతుని యొక్క శక్తిని ఒక్కచోట కేంద్రీకరించేట్టుగా ఎలా చేయాలి అని మనకి శిల్ప ఆగమ గ్రంథాలు చాలా అద్భుతంగా వివరిస్తున్నాయండి. తీర్థాంతే తటనీ తటే జలనిధే స్థీరే అంటూ బృహత్ సంహిత మనకు ఒక అద్భుతమైనటువంటి ఒక శ్లోకాన్ని మనకు అనుగ్రహించింది. నదీ తీరాల్లోనూ, సముద్ర ప్రాంతాల్లోనూ, నదీ సంగమ ప్రదేశాల్లోనూ, పర్వతాల మీద, పర్వత సానువుల మీద, పర్వత పాదాల మీద, అట్లాగే గురువర్యులు ఎవరైతే సిద్ధులు తపస్సు చేసిన చోట, మహర్షులు తపస్సు చేసిన చోట, భగవంతుడు అర్చావమూర్తిగా ఈ లోకంలో అవతరించినటువంటి స్థానాల్లోనూ, అట్లాగే గురువర్యులు ఒక తమ శిష్యులకి జ్ఞానబోధ చేసినటువంటి ఆశ్రమాల్లోను, అట్లాగే గురువర్యులు సంచరించినటువంటి ప్రాంతాల్లోను, పురాల్లోను, నగరాల్లోను, గ్రామాల్లోను, అటవీ ప్రాంతాల్లోను, అంటే ఒక కీకారణ్యం కారడవి అంటారే, అటువంటి ఏకాగ్రతని ఉండేటువంటి ఏకాగ్రతని కలిగించేటువంటి అరణ్య ప్రాంతాల్లోను, అట్లాగే మనసును రంజింపజేసేటువంటి వనాలు ఉండేటువంటి వనాల్లోను, ఉపవనాల్లోను, అట్లా ప్రకృతి రమణీయత ఉన్నటువంటి ప్రాంతాల్లో, సెలయర్ల మధ్య ఇలాంటి ప్రాంతాల్లో ఒక ఆలయాన్ని నిర్మించుకోవచ్చు అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. ఉదాహరణకి తిరుమల శ్రీవారి ఆలయం, అది పర్వతాగ్రంలో ఉంటుంది, పర్వతాల మీద ఉంటుంది. ఆ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు అక్కడ భగవంతుని సేవించుకున్నప్పుడు, దర్శించుకున్నప్పుడు లేక ధ్యానించుకున్నప్పుడు ఒక మిగతా ప్రాంతాలకంటే ఒక అతీతమైనటువంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అక్కడ మనం పొందేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే అహోబిల క్షేత్రం ఉంది, అది ఎగువ అహోబిలం పర్వతంలో ఉంటే దిగువ అహోబిలం ఆ వనం మధ్యలో ఉంటుంది కాబట్టి అక్కడ భగవంతుని యొక్క సాన్నిధ్యం మనకు బాగా లభిస్తుంది. అట్లాగే నదీ సంగమ ప్రదేశాల్లో ఇప్పుడు అలహాబాద్లోను, అంతర్వేదిలోను, ఆ రెండు నదులు కలిసినటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి ఒక అద్భుతమైన ప్రకృతి రమణీయత ఏదైతే ఉందో అక్కడ మనం భగవంతుని ప్రతిష్ఠ చేసుకుని పూజించుకుంటే మిగతా ప్రాంతాల్లో కలిగేటువంటి ఫలితం కంటే ఇంకా ఎక్కువ కలిగే అవకాశం ఉంటుంది. అట్లాగే కొండ గుహల్లోను మన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారు ఉన్నారు, అక్కడ అక్కడ మహర్షులు తపస్సు చేస్తే స్వయం వ్యక్తంగా వారు వెలిసినటువంటి ప్రాంతం కనుక ఆ రెండు బండరాళ్ళ మధ్యలో భగవంతుడు అక్కడ రకరకాల రూపాలు, లక్ష్మీ నరసింహస్వామిగా, జ్వాలా నరసింహస్వామిగా, యోగానంద నరసింహస్వామిగా, అట్లా ఆయన వెలిసి భక్తుల్ని అనుగ్రహించడానికి తన సాన్నిధ్యాన్ని అక్కడ కల్పించారు. అట్లాగే భగవంతుడు ఈ భూలోకంలో అవతరించినటువంటి పవిత్ర ప్రదేశాలు అయోధ్య, సాక్షాత్తు భగవంతుడు విభవావతారంగా ఆయన ఈ భూమి మీదకి వేయించేసి వారి పవిత్ర పాదాలు ఈ భూమిని ముద్దాన్ని అక్కడ, అటువంటి ప్రాంతాల్లో వారికి ఆలయం నిర్మించడం అనేది, అక్కడ నిర్మించి మనం ఆరాధించుకోవడం అనేది అదొక అద్భుతమైన విషయం. అట్లాగే మధుర ఉంది, శ్రీకృష్ణ భగవానుడు అవతరించినటువంటి ప్రాంతం అది. అట్లా
భగవంతుడు అవతరించినటువంటి దివ్య ప్రదేశాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రదేశాల్లో మనం ఆలయం నిర్మించుకోవటం ఉంటుంది. అట్లాగే బదరికాశ్రమం, బద్రీనాథ్లో ఉన్నటువంటి స్వామి, ముక్తినాథ్లో ఉన్నటువంటి స్వామి, కేదార్నాథ్లో ఉన్నటువంటి పరమశివుడు, వీళ్ళందరూ ఆ పర్వత ప్రాంతాల్లో వెలిసి భక్తులను అనుగ్రహించడానికి వీలుగా అనుగ్రహించడానికి అటువంటి అద్భుతమైన ప్రకృతి రమణీయతో నిండి ఉన్నటువంటి ప్రదేశాల్లో నిండి ఉంటారు. అట్లాగే దేవాలయం వినాయత్ర ఏకకాలం నవాసయేతని ఒక శ్లోకం మనకి శాస్త్రాలు చెప్తున్నాయండి. దేవాలయం ఎక్కడైతే లేదో ఆ ప్రాంతంలో ఒక్క క్షణం కూడా నువ్వు నివసించకు అని చెప్పి ఉంది. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న నదీ సంగమ ప్రదేశమో, అడవో, పర్వత ప్రాంతమో, లేదా పర్వత స్థానము, ఇప్పుడు తిరుపతి ఉంది, పర్వత పాదం అది, పర్వత పాదములో తిరుపతిలో ఆలయం వెలుసుంది, శ్రీరంగ క్షేత్రం ఉంది, ఆ నది కావేరీ నదిలో ఉన్నటువంటి ఒక చిన్న దీవి శ్రీరంగం, అందులో రంగనాథ స్వామి వెలిసి ఉన్నారు. సో ఈ బదరికాశ్రమంలోనో ఇంకో చోట నిత్య నివాసం మనం ఉండాలి అని అంటే అదంత సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ప్రజల నివాసానికి వీలుగా, ప్రజలందరూ ఉండటానికి వీలుగా ఒక నగరమో గ్రామమో ఒక పట్టణమో మనం నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. మరి అక్కడ భగవంతుడి యొక్క సాన్నిధ్యం ఎట్లా? లేదు కదా. అందుకని పూర్వం ఆ గ్రామం యొక్క లేదా ఆ పట్టణం యొక్క బ్రహ్మస్థానంలో, బ్రహ్మస్థానం అంటే మధ్యభాగం, మధ్యభాగంలో భగవంతుడి యొక్క ఆలయాన్ని నిర్మించి ఆ తర్వాత మిగతా నివాస గృహాలని నిర్మించేటువంటి అలవాటు ఉందండి. ఇప్పుడు కాంచీపురం ఉంది, కాంచీపురంలో ఆలయాలు, ఆలయాలతో పాటుగా నివాస గృహాలు ఉంటాయి, అది పురం, కాంచీపురం, కంచి అంటాం మనం. అట్లాగే అయోధ్యపురి అది కూడా అంతే. అట్లాగే మధుర, మధుర అంతేనండి, మధుర ఆలయం ఉంటుంది, ఆలయం చుట్టూ నివాసాలు ఉంటాయి. ఈవెన్ శ్రీరంగం కూడా అంతేనండి, శ్రీరంగంలో ఆలయం ఉంటుంది, ఆలయం చుట్టూ నివాసాలు ఉంటాయి. అట్లా అనేక నగరాలు, పట్టణాలు. ఇంకా ప్రధానంగా చెప్పుకోండి హంపి. హంపి అనేది హంపి విజయనగరం ఆ రాజ్యానికి రాజధాని. ముందు ఆలయాలన్నీ నిర్మించి ఆలయం చుట్టూ జనావాసాలు నిర్మించేటువంటి దృష్టాంతం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి గ్రామాల్లోనూ, నగరాల్లోనూ, పట్టణాల్లోనూ కూడా ఆలయాలను ఈ రకంగా మనం నిర్మించుకోవచ్చు. అయితే పూర్వకాలంలో ఆలయం నిర్మించిన తర్వాత గ్రామం నిర్మించేవాళ్ళు కనుక ఆలయానికి సరైన ప్లేస్ ఉండేది. ఈ రోజులో మోడర్న్ డేస్లో ఏమైందంటే ముందు హౌసెస్ అన్నీ కట్టేసి, ఇళ్ళన్నీ కట్టేసి తర్వాత దేవుడికి ఈ ప్లేస్లోనే పెట్టేయండి. అయితే అవి అంత శోభిల్లం అండి. ఆలయం ఉంటుంది, భగవంతుని సాన్నిధ్యం ఉంటుంది, ఇక్కడ భగవంతుడు లేడు అని చెప్పడానికి మనకు హక్కు లేదు, ఎందుకంటే విశ్వమంతా వ్యాపించినటువంటి భగవంతుడు కనుక. అయితే భగవంతుని యొక్క సాన్నిధ్యం బాగా ఉండాలి, అది ఆ ఆలయం శోభిల్లాలి అంటే ఇప్పుడు చెప్పినటువంటి ప్రకృతి రమణీయతో ఉండేటువంటి ప్రాంతాల్లోనూ, తర్వాత ఆలయ వశాత్తు గ్రామం అంటే ముందుగా ఆలయం కట్టి తర్వాత గ్రామం ఏర్పాటు చేసుకునేటువంటి వాటిల్లోనూ ఎక్కువ భగవంతుడి సాన్నిధ్యం మనకు దొరుకుతుంది. సార్ మీరు చెప్తుంటే నాకు ఒక క్వశ్చన్, రెండు క్వశ్చన్లు వచ్చాయి. ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను సార్, నార్మల్గా ప్రతి ఊరికి అప్పట్లో, ఇప్పట్లో పెద్దగా లేవు, అప్పట్లో ఊరి పొలిమేరలో ఒక దేవత ఉంటుంది, గ్రామ దేవత అంటారు, ప్రతి ఊరికి కంపల్సరీగా ఉండేది, ఇప్పట్లో కనిపించట్లేదు. ఆ పులిమేర గ్రామ దేవత అంటారు కదా సార్, ఆ గ్రామ దేవతని ప్రతిష్ఠించడం అనేది అది కూడా వాస్తు ప్రకారం, లేకపోతే అన్నీ మీరు అన్నట్టు స్థపతి గారు స్థాపించినదే అయి ఉంటుందా? అది మంచి ప్రశ్న అడిగారండి. యాక్చువల్గా మనకి ఒక ఆలయ వ్యవస్థ లేకుంటే ఈ ఆరాధన వ్యవస్థ ఎలా మొదలైంది అనడానికి ఒక అద్భుతమైన కథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం అసలు ఆలయ వ్యవస్థ అనేది ఎలా ఏర్పడింది అని అంటే, పూర్వం కేవలం ప్రకృతి ఆరాధన ఉండేది, పంచభూత ఆరాధన ఉండేది. అంటే ఏంటి అని అంటే అడవిలో మానవులు నివసించేవాళ్ళు, నివసించేటప్పుడు అడవిలో కార్చిచ్చు ఏర్పడి ఒక అగ్ని దామానంలాగా వచ్చేటప్పుడు ఆ అడవిలో ఉన్నటువంటి మనుషులు తమ ప్రాణాలు రక్షించుకోవడం కోసం దూరంగా పరిగెత్తు వెళ్తూ ఎక్కడో ఒక చోట ఆగిపోయి స్వామి మమ్మల్ని రక్షించు మమ్మల్ని
అని స్వామి అనే మాట కూడా ఇప్పుడు బహుశా ఉండుండకపోవచ్చు. అగ్నికి నమస్కారం పెడతారు, మమ్మల్ని రక్షించు, నువ్వు మమ్మల్ని దహించొద్దు అని. అదే సమయంలో వర్షం పడింది అనుకోండి, ఓహో ఆకాశం నుంచి మనకి నీరు వచ్చింది, ఆ నీరు ఈ అగ్నిని ఆపింది, మన ప్రాణాలు కాపాడింది అని ఆకాశం వచ్చిన నీరుకి నమస్కారం పెట్టుకునేవాళ్ళు. ఏదైనా ఒక పండో కాయో కోసుకొని తిన్నప్పుడు ఈ పండు ఎక్కడి నుంచి వచ్చింది, భూమి నుంచి వచ్చింది, భూమాత ఉండబట్టి కదా అని భూమికి నమస్కారం పెట్టేవాళ్ళు. చల్లటి గాలి మనం పీల్చుకుంటూ ఉన్నాం కాబట్టి గాలికో నమస్కారం పెట్టేవాళ్ళు. పూర్వం ఆ పంచభూత ఆరాధన అలా మొదలయ్యేదండి. అయితే తర్వాత కొంచెం కొంచెం తెలివి పెరిగిన తర్వాత, కొంచెం కొంచెం ఇంకొంచెం అభివృద్ధి చెందిన తర్వాత, మనం ఒక నమస్కారం పెడితే ఆ అగ్ని మనల్ని ప్రాణాలు కాపాడింది కదా, ఆకాశానికి ఒక నమస్కారం పెడితే ఆకాశం చూసినటువంటి ఆ తోయం మనల్ని కాపాడింది కదా, కాబట్టి అవి వచ్చినప్పుడు మనం నమస్కారం పెట్టుకోగలం కానీ మనకు అవసరమైనప్పుడు అవి రావు కదా. నాకు ఒక కోరిక ఉంది అంటే నన్ను రక్షించు, నేను బతకాలి అనే కోరిక ఉన్నప్పుడు అవి ఆ కోరికను తీర్చాయి. ఈరోజు నాకు ఇంకో కోరిక ఉంది, నాకు ఇంకో బాధ ఉంది, ఆ బాధని శమింపజేసుకోవాలంటే మొన్న ఏదైతే రక్షించాయో అవన్నీ ఇప్పుడు రావు, అగ్ని రావాలని మనం కోరుకో. కాబట్టి వాటినన్నింటినీ ఒక చోటకు చేర్చి మనం కనుక ఆరాధన, ఆరాధన మీన్స్ దానికేదో సమర్పిస్తే, నమస్కారం పెడితే అప్పుడు అవి మనల్ని కాపాడతాయి కదా అనేటువంటి భావన మొదలయ్యి, ఆలోచన మొదలయ్యి. మీరు ఇప్పటికీ గమనించండి, ఏదన్నా నదులు పొంగి పొర్లేటప్పుడు ఆ నది నదీమ తల్లికి మనం సాయం సమర్పిస్తారు, పసుపు కుంకుమ చీరలు గాజులు పూలు అన్నీ సమర్పిస్తారు. అట్లా సమర్పించాలంటే ఇప్పుడు ఆ నది రావాలి, ఆ తీర్థం రావాలి, లేక అగ్ని రావాలి, ఆ గాలి రావాలి. అందుకని ఏం చేశారంటే మట్టిని పిసికి మట్టిని తీసుకొని ఆ మట్టిలో కాస్త నీళ్లు చేర్చి ఆ మట్టిని ముద్దలు ముద్దలుగా చేసి ఆ ముద్దలన్నింటినీ ఒక జియోమెట్రికల్ ఫామ్లో ఒక చుట్టూ చతురస్రంలానో వృత్తంలానో పెట్టుకొని అందులో ఆ మొక్కల నుంచి కొన్ని సుగంధ పరిమళాలు వెదజల్లేటువంటి కొన్ని పూలు కాదు కొన్ని కట్టెల్ని కొన్ని మొక్కల్ని చందనము ఎర్రచందనము రావి మేడి జూవి ఇట్లా అత్తి ఇటువంటి కొన్ని వాళ్ళకి నచ్చినటువంటి అవి కూడా ఔషధీకృతమైనటువంటి మొక్కలు అటువంటి వాటిని తీసుకొచ్చి ఆ జామెట్రికల్ ఫామ్ ఏదైతే చిత్రస్థంగా ఆ మట్టి ముద్దలతో పేర్చారో ఆ మధ్యలో ఇవన్నీ వేసి దానికి ఈ చెక్కుముకి రాయి అంటారు పూర్వం, ఆ రెండు రాళ్లతోటో నిప్పురాజేసి లేదా ఇప్పటికే మనం చూడొచ్చండి రావి చెట్టు కొన్ని అవి తీసుకొని అందులో ఆరణి మంధనం అని ఇప్పటికీ మన హోమాలు చేసేటప్పుడు చిన్నచేరి స్వామి లాంటి మహానుభావులు హోమాలు చేసేటప్పుడు వాళ్ళకి లగ్గిపెట్టి వెలిగించి హోమం ముట్టించారండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కొయ్య తీసుకొని ఒక రాగి కొయ్యలో ఇంకొక రాగి కొయ్య వేసి దాన్ని చిలుకుతారు మజ్జిగ చిలికినట్టుగా, ఆరణి మంధనం అంటారు. అందులో ఆ నిప్పు రవ్వ పుడుతోంది, ఆ నిప్పు రవ్వతోటి యజ్ఞకుండాలని ప్రజ్వలింప చేస్తారు ఈరోజు కూడా. అయితే అట్లా ప్రజ్వలింప చేసి ఆ హోమంని వెలిగించి దానికి హోమం అని కూడా ఇప్పుడు బహుశా పేరు ఉండదేమో, అప్పుడు వాళ్ళు సమర్పించాలనుకున్నటువంటి ద్రవ్యాలన్నీ అప్పటికే ఆ పంచభూతాలని దేవతలకు అనుకుంటున్నారు కాబట్టి అందులో సమర్పించేవాళ్ళు. ఇప్పుడు మీకు అక్కడ మట్టి భూమి వచ్చింది, అందులో నీళ్ళు కలిపారు, వాటర్ వచ్చింది, అగ్నిని పుట్టించుకున్నారు, అగ్ని వచ్చింది, ఇదంతా కలిసి ఉండేది, ఇదంతా వెలిగింది అంటే కేవలం గాలి వల్లే కాబట్టి గాలి ఎప్పుడు సాన్నిధ్యమై ఉంటుంది కాబట్టి అందులో గాలి ఉంది. ఆకాశంలోకి ఈ పొగ ద్వారానో లేకపోతే ఈ నిప్పు రవ్వల ద్వారానో ఆకాశంలోకి పంపిస్తున్నారు కాబట్టి ఆకాశం ఇన్వాల్వ్ అయింది, పంచభూతాలు అక్కడ ఇన్వాల్వ్ అయ్యాయి ఆ హోమంలో. అది అయిన తర్వాత వాళ్ళ ఇష్టాలు తీరుతాయి, ఆ ఇష్టాలు తీరిన తర్వాత ఇష్టాలు తీర్చింది కనుక దాన్ని ఆ ప్రక్రియని ఇష్టి అంటారు. ఇప్పటికీ మీరు సుదర్శన ఇష్టి వైనతే ఇష్టి అని మన పేర్లు వినుంటారు. అన్ని హోమాలు అది ఇష్టికి హోమానికి యాగానికి యజ్ఞానికి చాలా భేదాలు ఉన్నాయండి, అది ఒక వేస సబ్జెక్ట్, ఆగమంలో ఉండే సబ్జెక్ట్ అది. అట్లాగే ఆ ఇష్టాన్ని తీర్చినటువంటి ప్రక్రియ కనుక దానికి ఇష్టి అని పేరు. ఆ చుట్టూ ఉన్న మట్టి ముద్దలు ఈ వేడికి బాగా గట్టిపడిపోయి రాళ్ళల్లో అయిపోయి ఉంటాయి. ఇష్టములు తీర్చుటకు ఇష్టములు తీర్చుకున్నట్టుకు ఉపయోగపడినటువంటి ఆ మట్టి ముద్దలకి ఇష్టికలు అని పేరు వచ్చినాయి అంటే, అవే వాటిని మనం ఇప్పుడు ఇటుకలు అంటున్నాం. ఇటుకలు అవునండి, అలా మొదలైందనమాట.
మన ఇష్టములు తీర్చుకున్నట్టుకు చేసే ప్రక్రియకు ఉపయోగపడినటువంటి ఆ మట్టి, ఆ కాలిన మట్టి ముద్దకి ఇష్టిక అని పేరు. ఇలా మొదలైన తర్వాత ఇక విజ్ఞానం పెరిగి పెరిగి భగవంతుడి యొక్క ఆకాశంలో, అంటే సపోజ్ విశ్వంలో ఉన్నటువంటి అనేక శక్తుల్ని, అనేక నక్షత్రాలని, గ్రహాలని మానవుడు పరిశీలించి ఆకలింపు చేసుకున్న మహర్షులు ఆకలింపు చేసుకునేటువంటి ఆ ప్రక్రియలో ఒక్కొక్క గ్రామానికి, ఆ గ్రామానికి ఎటువంటి దుష్టశక్తులు ఏమి రాకుండా నాలుగు వైపులా ఒక పొలిమేర నిర్ణయించి, ఆ పొలిమేరకి నాలుగు వైపులా లేదా ఎనిమిది దిక్కుల, ఎనిమిది దిక్కులు అంటే తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణాలు, ఆగ్నేయము, నైరుతి, వాయుము, ఈశాన్యమైనటువంటి విదిక్కులు, వీటన్నిటికీ ఎనిమిది వైపులా ఒక బ్యారికేడింగ్ అనుకోండి, ఒక మంత్రయుక్తమైనటువంటి ఒక బ్యారికేడింగ్ చేసి ఆ ఎనిమిది చోట్ల ఎనిమిది రాళ్ళు పాతి ఆ మధ్యలో, ఆ గ్రామం మధ్యలో ఒక ఇంకొక యంత్రాన్ని, ఒక శీతల యంత్రం అంటారు, ఈరోజు కూడా మన వాళ్ళు బొడ్రాయి అని, నాభిశిల అని అంటారు, అటువంటిది స్థాపించి ఆ ఈ గ్రామం మొత్తానికి ఒక గ్రామ దేవత మమ్మల్ని రక్షించాలి, ఈ ప్రకృతిలో ఉండేటువంటి దుష్టశక్తుల నుంచో, ప్రకృతి వైపరీత్యాల నుంచో మమ్మల్ని కాపాడాలమ్మా అని చెప్పి ఆ పొలిమేర మీద, ఆ పొలిమేర అంటే బార్డర్, పొలిమేర మీద ప్రతిష్ఠించే అమ్మ కాబట్టి ఆమెని పొలిమేరమ్మ లేదా పోలేరమ్మ అని అంటారు. అట్లా పేర్లు వచ్చాయి. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆచారం. ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో అమ్మవార్లకి బోనాలు ఎత్తే సంప్రదాయం ఉంటుంది. అటు ఆంధ్ర ప్రాంతంలో పొంగళ్ళు సమర్పిస్తారు, అదొక ఆచారం ఉంటుంది. ఇవన్నీ ప్రాంతీయ ఆచారాలు. అయితే కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ఆ గ్రామాన్ని రక్షించటానికి వేంచేసి ఉన్న దేవత కనుక, ప్రతిష్ఠించుకున్న దేవత కనుక ఆమెకి గ్రామదేవత అని పేరు వస్తుంది. అట్లా ఏ కార్యం చేసినా గ్రామదేవత అనుమతి తీసుకోవటం, గ్రామదేవతకి చల్లబెట్టడం, పెరుగన్నం లాంటివి పెట్టడం, అంటే చల్లగా చూడు అని, చల్లగా చూసే అమ్మ శీతలంగానే శీతలాదేవి, ఇట్లా పేర్లు వచ్చినాయి అండి. ఆ గ్రామదేవత అనుమతి తీసుకునే కార్యక్రమాలు చేయటం అనేది మనం అనుచనంగా, మనం ఒక సంప్రదాయంగా ఉన్నటువంటి విధానం మనం చూస్తున్నాం. ఈ ఊర్లో పెళ్లి జరిగినా, పేరంటం జరిగినా, ఈవెన్ ఆలయం కట్టి ప్రతిష్ఠించినా కూడా ఆ గ్రామదేవతకి ఒకసారి పంపటం, పసుపు కుంకుమ ఒకసారి రూపంలో చీర పంపటం అనేది ఒక సంప్రదాయంగా ఉన్నటువంటి ప్రక్రియ. అందుకే మనం గమనించినట్లయితే ఆ యజ్ఞ కుండంలాగా అమర్చినటువంటి ఆ ఇష్టికల షేపులు రాను రోజుల్లో రకరకాలుగా వాళ్ళు అమర్చడం అనేది మొదలైంది. మొదట్లో చతురస్రంగా పెట్టుంటారేమో బహుశా, తర్వాత ఒక వృత్తంలాగా పెట్టి, తర్వాత ఇంకొక పద్మాకారంలో పెట్టి, ఇంకొకసారి అర్ధవృత్తంగా పెట్టి, ఇంకోసారి త్రికోణంగా పెట్టి, ఇట్లా రకరకాల జామెట్రికల్ ఫామ్స్లో వాళ్ళు ఆ మట్టి ముద్దల్ని పేర్చుకొని వారి వారి యొక్క ఇష్టాలని తీర్చుకునేటువంటి, ఇష్టల్ని చేసుకునే అలవాటు మొదలైంది. ఒక్కొక్క ఆకారంలో ఉన్నటువంటి యజ్ఞంలో మనం ఆ హవనం చేసినప్పుడు, ఆహుతి సమర్పించినప్పుడు కొన్ని రకాల కోరికలు తీరుతున్నాయి. ఒక త్రికోణాకృతిలో ఉన్నటువంటి ఆకృతిలో ఉండే ఆ గుండంలో, ఆ యజ్ఞ కుండంలో ఆరాధన చేసినప్పుడు, ఆ హవిస్సులు సమర్పించినప్పుడు కొన్ని రకాల కోరికలు తీరుతున్నాయి. ఇటువంటివన్నీ ప్రాక్టికల్గా వాళ్ళు అనుభవించి అప్పుడు, అందుకనే యజ్ఞ కుండాల్లో రకరకాల షేప్స్ మనం ఈరోజు యజ్ఞాలు చేసేటప్పుడు మనం చూస్తుంటాం. తర్వాత కాలంలో ఇదంతా ఒక కష్టమైన ప్రక్రియలా మారిపోయింది. ప్రతిసారి అంటే ఎక్కువసార్లు ఆ యజ్ఞ కుండం తయారు చేసుకోవటము, అందులో అగ్నిని ప్రజ్వలింప చేయటము, ఇవన్నీ కూడా కష్టతరంగా మారటం వల్ల అవే ఒక ఆలయాలుగా మారాయి తర్వాత కాలంలో. అందుకే మీరు గమనించినట్లయితే ఆ యజ్ఞ కుండం ఏదైతే ఉందో అది గర్భాలయంగా మారింది. యజ్ఞంలో ప్రజ్వలించినటువంటి ఆ అగ్ని జ్వాల, అగ్ని శిఖలు ఏవైతే ఉన్నాయో పైన విమాన గోపురంగా అదే షేపులో ఉంటాయి. మీరు గమనిస్తే యజ్ఞ ఆ అగ్నిలో ఆవిర్భవించినటువంటి భగవంతుడు ఆలయంలో మూలమూర్తి అయ్యాడు. ఆ హోమం జరగటానికి, ఆ ఇష్టి జరగటానికి కారణమైనటువంటి పంచభూతాలకు ప్రతీకగా ఆలయంలో ఐదు రకాల విగ్రహాలని ప్రతిష్ఠించటం అనేది ఒక సంప్రదాయంగా ఒక మారింది. వాటినే మనం ధ్రువ, కౌతుక, ఉత్సవ, స్నపన, బలిబేరాలని, ఒక ఆలయంలో, ఒక గర్భాలయంలో ఐదు రకాల విగ్రహాలు ఉంటాయి. ఓకే, ఎక్కడ ఉంటాయి గర్భాలయంలో? ఎక్కడ ఉంటాయి గర్భాలయంలో? మూల విరాట్టుగా ఉండేటువంటి విగ్రహం కాకుండా ఉత్సవానికి వెళ్ళేటువంటి స్వామి ఉత్సవమూర్తిగాను, అట్లాగే బయట
మూల విగ్రహానికి ప్రతీకగా నిత్య ఆరాధనలన్నీ అందుకునేటువంటి స్వామిని కౌతుకబేరమని, తర్వాత ఉత్సవానికి ఊరేగింపు కోసం మనకి రకరకాల అలంకారాలు చేసుకుని బయట ఊరేగించి ఊరేగుతూ భక్తులను అనుగ్రహించేటువంటి స్వామికి ఉత్సవమూర్తి అని, తర్వాత అభిషేకాలకు వేయించేసి అభిషేకాలను స్వీకరించే స్వామిని స్నపనబేరమని, తర్వాత బలిహరణ అంటారు. బలి అంటే ఇప్పుడు చెప్పేటువంటి బలి కాదండి, ఒక ఆలయం ఎప్పుడైతే మనం ప్రతిష్ఠించామో కట్టామో, ఆలయం కట్టి అందులో భగవంతుని ప్రతిష్ఠించిన తర్వాత మనం ఆవాహన చేసింది కేవలం భగవంతుణ్ణి ఆయన పరివారాన్ని అయినప్పటికీ ఆయన్ని ఆశ్రయించున్నటువంటి ఎంతోమంది దేవతలు ఆయన చుట్టూ వచ్చేసి ఉంటారు. ఓ మంత్రి గారు కనుక మన ఊరికి వస్తే ఆ చుట్టూ ఉండే చిన్న చిన్న అధికారుల దగ్గర నుంచి అందరూ కూడా ఆయన చుట్టూ పరివారంగా ఆటోమేటిక్గా ఎలా వస్తారో, ఆయన చూడటానికి ఎలా అయితే జనులందరూ అట్లా వచ్చి ఆ పక్కన ఉండే గోడల మీదో లేకపోతే ఆ వాకిట్లోనో అదంతా ఉంటారో నిల్చొని ఉంటారు. భగవంతుడు ఎప్పుడైతే గర్భాలయంలో వేయించేశాడో ఆయన పరివారము ఆయన పరివార గణం అంతా కూడా ఆ యొక్క ఆలయంలోకి వచ్చేసి ఉంటుంది. ప్రాకార దేవతలని, ఆవరణ దేవతలని, ద్వార దేవతలని, విమాన దేవతలని, ఇట్లా రకరకాల దేవతలందరూ కూడా అక్కడ వేయించేసి వస్తారు ఆటోమేటిక్గా. వీరందరినీ మనం గుర్తించి అందరికీ ఆరాధన చేసి అందరికీ నైవేద్యాన్ని సమర్పించేటువంటి శక్తి మనకు ఉండదు. అందుకని గుడిలో 8 దిక్కుల్లోనూ బలిపీఠాలు అని చెప్పి కొన్ని ఏర్పాటు చేసి ఆ పీఠాల మీద ఆరాధన అయిపోయిన తర్వాత భగవంతుడి యొక్క ప్రసాదాన్ని, భగవంతుడి నైవేద్యాన్ని అయిపోయిన తర్వాత ఈ బలిహరణ అనే కార్యక్రమాన్ని చేస్తారు. అక్కడ అన్నపు ముద్దల్ని చుట్టూ పెడతారు. పెట్టినప్పుడు ఆయా దేవతలు అవన్నీ స్వీకరించాలని పెడతారు. ఇలాంటి బలిహరణ సక్రమంగా జరుగుతుందా లేదా అని పర్యవేక్షించడానికి సాక్షాత్తు స్వామి గర్భాల నుంచి బయటకు వస్తాడు. అట్లా రావటానికి వీలుగా ఉండేటువంటి ఆ చిన్న మూర్తిని బలిబేరము అని అంటారు. ఇట్లా 5 రకాలైన విగ్రహాలు గర్భాలయంలో ఉంటాయి. ఆ యజ్ఞంలో యజ్ఞం చేయటానికి సహకరించినటువంటి ఆ పంచభూతాలకు ప్రతీకగా ఈ పంచబేరాలని మనం పంచబేరాలుగా మారాయి మన గర్భాలయంలో ప్రతిష్ఠించుకుంటాం అన్నమాట. కాబట్టి ఆ అనాదిగా ఉన్న ప్రకృతి ఆరాధన నెమ్మదిగా ఇష్టలుగాను, తర్వాత రకరకాల హోమగుండాల్లో చేసేటువంటి ఒక హోమ కార్యక్రమాల్లోను మారి అవి ఆలయంగా మారి ఈరోజు భక్తులందరినీ కటాక్షించడానికి మనకి వేయించేసి ఉన్నాయి. అందుకే ఒక దేవాలయం దర్శించుకుంటే మనం ఒక హోమం చేసినంత పుణ్యం కలుగుతుంది. కానీ చాలా చక్కగా చెప్పారు సార్. అసలు ఎవరికి, నాకైతే ఖచ్చితంగా అసలు ఇది ఏది అసలు తెలియదు. చాలా చక్కటి జ్ఞానం పంచారు. కానీ ఈ గుళ్ళకు కూడా స్థపతిగా ఏ బాధ్యతలు పాటించి ఆలయ నిర్మాణం చేయాలో అప్పట్లో అవి పాటించారా సార్? పొలిమేరలో ఉన్న దేవతలకి ఖచ్చితంగా పాటించారండి, ఖచ్చితంగా పాటించారు. ఎందుకంటే స్థాపన చేసేవాడిని స్థపతి అంటారు. ఏమి స్థాపన చేస్తాడు? భగవంతుని యొక్క మూర్తిని స్థాపన చేస్తారు. ఇక్కడ రెండు ఉందండి, స్థాపన వేరు, ప్రాణప్రతిష్ఠ వేరు. స్థాపన అంటే భగవంతుడి యొక్క రూపాన్ని, ఆ రూపాన్ని బట్టి ఒక గర్భాలయం, ఒక ఇందాక మనం అనుకున్నట్టుగా నిర్ణయించినటువంటి ఆ ప్రాంతాల్లో ఆ ప్రాంతానికి అనుసరించి ఒక ఆలయం ఎంత ఉండాలి, ఆలయం యొక్క లోపల కొలత ఎంత ఉండాలి, బయట కొలత ఎంత ఉండాలి, ఆ లోపలి ఆ గర్భాలయం యొక్క లోపలి ప్రాంతంలో ఆ దేవత విగ్రహం ఎంత సైజు ఉండాలి, ఆ గ్రామ పరిస్థితిని బట్టి ఎంత ఉండాలి. ఆ గ్రామంలో 1000 మంది ఉన్నారు. ఆ 1000 మందికి 1000 మందిని రక్షించడానికి, 1000 మంది ఆరాధించుకోవడానికి ఉండాల్సినటువంటి మూర్తి ఎంత సైజులో ఉండాలి. లేదు పెద్ద నగరం ఉంది, ఆ పెద్ద నగరాన్ని కాపాడటానికి, ఆయన రక్షించడానికి ఎంత సైజు వరకు మనం పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న పాపులేషన్ని బట్టి కూడా స్థాపించే విగ్రహం సైజ్ మారుతుందా సార్? పాపులేషన్ని బట్టి కూడా ఈ సైజు నిర్ణయించుకోవడం అనేటువంటి సంప్రదాయం ఒకటి ఉంది. అది కూడా ఒక కారణం అవుతుంది. ఒక చిన్న ఊరు 20 ఇళ్ళు ఉంటాయి, 100 మంది జనాలు ఉంటారు,
ఒక పెద్ద విగ్రహం తీసుకెళ్ళి పెట్టేసామనుకోండి, అంతటి స్వామిని వాళ్ళు భరించాల్సిన శక్తి వాళ్ళకు ఉండాలి. ఒక పెద్ద నగరం ఉంది, ఏమద్ర మీనాక్షి అంత నగరం ఉంది, లేకుంటే ఒక చిన్న మూర్తిని తీసుకెళ్ళి పెట్టారనుకోండి, చేసుకోవచ్చు. ఆ చిన్న మూర్తిలో మరి స్వామి ఉండడా, శక్తి ఉండదా అంటే 1000% ఉంటుంది. కానీ ఆ స్థలాభోగం శిలాభోగం అంటారు కదా, వారికి ఆ భోగం జరగాలి, జరిగేట్టుగా దాన్ని కూడా ఒక పాయింట్గా మనం తీసుకోవాలి. కేవలం అదే కారణం కాదు, అది కూడా ఒక స్థపతి దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అంశం. కాబట్టి ఇప్పుడు మీరు గమనించినట్లయితే, మీరు అడిగిన ప్రశ్నలో ప్రాచీనంగా ఉన్నటువంటి ఆలయాలు చూడండి, ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాల నాటి ప్రతిష్ఠించినటువంటి ఒక మూర్తిని లేదా ఆ స్థలాన్ని మీరు పరిశీలిస్తే, ఒకవేళ పునఃప్రతిష్ఠ అయినప్పటికీ మన పెద్దమ్మ తల్లి ఆలయం ఉంది, అది ఎప్పుడు 100 సంవత్సరాల నాడు ప్రతిష్ఠించినటువంటి ప్రాంతం. బహుశా ఈ మధ్య రినోవేషన్ చేసినా కూడా అది అనుభవజ్ఞులైన స్థపతులు, నిపుణులైన స్థపతులు చేశారు కాబట్టి ఆ ప్రాచీనంగా ఉన్నటువంటి ఆ దైవిక శక్తిని ఎన్హాన్స్ చేయడానికి వీలుగా దాన్ని శాస్త్ర ప్రకారమైనటువంటి పద్ధతులతోనూ కొలతలతోనూ పునఃప్రతిష్ఠించారు కాబట్టి అమ్మవారు ఈరోజు కూడా ఎంత వైభవంగా వెలిగిపోతూ ఉన్నారు అక్కడ. కాబట్టి ఆ ప్రాంత నిర్ణయం ఒకటి, అక్కడ నిక్షిప్తం చేసినటువంటి ఆ భగవత్ శక్తి ఒకటి, దాన్ని ప్రతిష్ఠించినటువంటి దాన్ని స్థాపించినటువంటి స్థపతి గారి యొక్క అనుష్ఠానం, ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ఆచార్యుడి యొక్క అనుష్ఠానము, ఆలయం యొక్క మనుగడ ఎంత ఇదిగా ఉంటుంది అనడానికి వారి యొక్క అనుష్ఠానాన్ని బట్టి అది ఉంటుంది. ప్రసాద్ గారు, స్థపతికి ప్రాణప్రతిష్ఠ చేసేవారికి తేడా ఏంటి సార్? ఒక్కసారి మీ మాటలు కొంచెం ఎలాబరేట్. చాలా అద్భుతమైన ప్రశ్న అండి. చాలామందికి ఉన్న సందేహం కూడా ఇదే, ప్రాక్టికల్గా ఉన్న సందేహం కూడా అదే. ఈ ప్రశ్న వల్ల కొన్ని, ఈ ప్రశ్న ఖచ్చితంగా మనం, మీరు అడగాల్సిన ప్రశ్నే, దీనికి కూడా ఒక వివరణ ఇవ్వాల్సినటువంటి ప్రశ్నే ఇది. ఇది ఇప్పుడున్న ఆ పరిస్థితులకు అనుగుణంగా చాలా సులభంగా అర్థమయ్యేటట్టుగా చెప్తానండి. ఆలయంలో, ఒక దేవాలయంలో కనిపించేటువంటి ప్రతిదీ కూడా స్థపతి తయారు చేస్తాడు. అది ఆలయం కానివ్వండి, గర్భగృహం, లేకపోతే విమాన గోపురం, ధ్వజస్తంభం, బలిపీఠం, మూల విగ్రహం, ఉత్సవ విగ్రహం, ప్రాకారాలు, చివరికి తీర్థపాత్ర, ఉద్ధరిణ, యజ్ఞం చేయాల్సినటువంటి ఆ హోమశాల, అందులో వేసే సూక్ష్మంతో సహా స్థపతియే అందించాలి, స్థపతియే తయారు చేయాలి, స్థపతియే నిర్ణయించాలి ఎలా ఉండాలి అని. అయితే ఆగమవేత్తలు వాటన్నింటినీ ఉపయోగించి భగవంతుడి యొక్క శక్తిని అందులోకి నిక్షిప్తం చేస్తారు, ఆహ్వానిస్తారు. శిల్పినా కల్ప్యతే రూపం తత్ర ఆచార్య పరమేశ్వరం ఆరోపయతి అని మనకు వైఖాన సాగమని చెప్తోందండి. శిల్పి రూపాన్ని కల్పిస్తే ఆచార్యుడు అందులో పరం భగవంతుని ఆవాహన చేస్తాడు, ఆరోపణ చేస్తాడు, అందులోకి భగవంతుని చూపిస్తాడు. వీళ్ళిద్దరూ కలిసి సమన్వయంగా పనిచేయాల్సిన అవసరం ఉందండి. స్థపతి, ఆచార్యుడు, యజమాని యొక్క సంకల్పానికి అనుగుణంగా సమన్వయంగా చేసుకుని నిర్మించినటువంటి ఆలయాలు, అందులో జరిగిన ప్రాణప్రతిష్ఠ కలకాలం శాశ్వతంగా వర్ధిల్లుతుంది. ఇంకా బాగా అర్థం అవడానికి నేను ఆధునిక కాలంలో ఒక ఉదాహరణ చెప్తాను. ఈ ఉదాహరణ కేవలం వినేవాళ్ళ యొక్క, వీక్షకుల యొక్క మనసుకు పట్టడానికే కానీ మరోలా కాదు. స్థపతులందరూ హార్డ్వేర్ ఇంజనీర్స్ అండి, ఆగమవేత్తలు, ఆచార్యులు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఒక సాఫ్ట్వేర్ రన్ అవ్వాలంటే ఈ సాఫ్ట్వేర్ నేను రన్ చేసుకోవాలి అని యజమానికి ఎప్పుడైతే కోరిక పుట్టిందో, అది ఉపయోగించుకునే వ్యవస్థను ఉపయోగించుకోదలుచుకున్నటువంటి వ్యక్తికి ఎప్పుడైతే ఒక సంకల్పం కలిగి, యజమానికి సంకల్పం కలిగి ఇలాంటి సాఫ్ట్వేర్ నేను ఉపయోగించుకోదలుచుకున్నాను, నాకు ఇది ఏర్పాటు చేయండి అన్నప్పుడు, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరు, హార్డ్వేర్ ఇంజనీరు చర్చించుకుని, ఇగో ఇంత రన్ అవ్వాలంటే నాకు ఇంత 6 GB ర్యామ్ కావాలి, ఇంత మానిటర్ కావాలి, ఇలాంటి మౌస్ కావాలి, ఇలాంటి కీబోర్డ్ కావాలి, దానికి నాకు ఇలా సౌకర్యం కావాలి, దాని నుంచి ఇంకో కనెక్షన్ తీసుకొని ఇంకో పెద్ద దానికి ఇవ్వండి, అప్పుడప్పుడు నేను బ్యాకప్ తీసుకోవడానికి నాకు ఒక హార్డ్ డ్రైవ్ ఇవ్వండి, దీనికి మళ్ళీ ఇది ఐక్లౌడ్లో కనెక్షన్ ఇవ్వండి, ఇదంతా ఆయన కోరతాడు. కోరినప్పుడు దానంతా ఏర్పాటు చేసి కరెక్ట్గా సెట్ చేయాల్సిన బాధ్యత హార్డ్వేర్ ఇంజనీర్ది.
బాగా చెప్పారు సార్. ఇప్పుడు మీకు దీన్ని మనం అన్వయించుకుంటే, ఇప్పుడు ఒక 3DX మ్యాక్స్ అనే లేకుంటే ఒక మాయా అనే సాఫ్ట్వేర్ రన్ అవ్వాలంటే హార్డ్వేర్లో అది రన్ చేసేటువంటి శక్తి ఉండాలి, దానికి ఆ స్పేస్ ఉండాలి, అంత క్వాలిటీని అవుట్పుట్ ఇచ్చేటువంటి మానిటర్ ఉండాలి. వీటిలో ఏది లేకపోయినా ఆ సాఫ్ట్వేర్ రన్ అవుతుంది. లేదండి నాకు ఎక్సెల్ చాలు అనుకున్నప్పుడు ఇంత హార్డ్వేర్ అవసరం లేదు, వృధా అవుతుంది, వృధా ప్రయాస. యజమాని చేసుకునేది ఏమన్నా ఎక్సెల్ లేకుంటే వర్డ్ అనుకోండి, దానికి అంత పెద్ద హార్డ్వేర్ ఎందుకు, అనవసరంగా ఖర్చు అది. అట్లాగే ఈ రెంటిలో ఏది లేకపోయినా ఇంకొకటి నిష్ఫలం అవుతుంది. నా దగ్గర సాఫ్ట్వేర్స్ అన్నీ ఉన్నాయి, ఇన్స్టాల్ చేసుకునే హార్డ్వేర్ లేదు, కాబట్టి ఈ సాఫ్ట్వేర్ నిరుపయోగం. అంటే నా దగ్గర హార్డ్వేర్ ఉంది, దాన్ని వాడుకునే అందులో ఇన్స్టాల్ చేసే సాఫ్ట్వేర్స్ లేవు, ఇన్ని పెట్టుకుని ఏం చేసుకుంటాను నేను, అవసరం లేదు. సేమ్ ఇంతేనండి. ఒక యజమాని లోకక్షేమం కోసం ఒక పెద్ద ఆలయాన్ని నిర్మిద్దాము అనుకుంటే దానికి తగినటువంటి దేవతలు ఎలా ఉండాలి, ఎంత ఇదిలో ఉండాలి, పరివార దేవతలు అందరూ ఎలా ఉండాలి, ఇంత ఆలయాన్ని మనం కడదాం, ఆగమశాస్త్రంలో చెప్పినటువంటి శిల్పశాస్త్రంలో చెప్పినటువంటి అన్ని ప్రాకారాలతోటి, అంటే సప్త ప్రాకారాలు విష్ణు ఆలయం, పంచ ప్రాకారాలు శివాలయం, ఇట్లా అన్ని ప్రాకారాలతోటి మనం ఆలయం కట్టాలి లేదా కడదాము అని యజమాని సంకల్పిస్తే, యజమాని యొక్క చిత్తమును బట్టి, యజమాని యొక్క విత్తమును బట్టి గుడి ప్లాన్ చేయమన్నారండి. ఆయన కోరిక ఉంటుంది, డబ్బు ఉండదు, పాపం ఎందుకు ఆయనకి అంత భారం పెట్టాలి, ఆయన యొక్క ఓ డబ్బు ఉంటుంది కానీ పెద్దగా కోరిక ఏమి లేదు, ఆయనకి చిన్న గుడి చావాలనుకున్నాడు. కాబట్టి ఆ యజమాని యొక్క సంకల్పానుసారమే ఏదైనా జరుగుతుంది, మన లాస్ట్ ఎపిసోడ్లో కూడా చేసినట్టు చెప్పుకున్నట్లు అట్లా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇలాంటి కళ్యాణోత్సవాలు, ఇలాంటి కలహారోత్సవాలు, ఇలాంటి నిత్య నైమిత్తిక వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు, ఇటువంటి ఉత్సవాలన్నీ చేసుకుంటూ నేను ఆలయాన్ని నడుపుదాం అనుకుంటున్నాను, అటువంటి ఆలయాన్ని నాకు అందించండి అని యజమాని సంకల్పించినప్పుడు, ఇలా ఒక 9 అడుగులు ఎత్తైన వెంకటేశ్వర స్వామి నాకు కావాలి, అటువంటి స్వామిని నేను దర్శించుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి యజమాని భావించినప్పుడు దానికి ఎంత ఆలయం కట్టాలి అనేది స్తబ్ద నిర్ణయిస్తారండి. దానికి ఉత్సవాలు, రకరకాల పూజలు చేయటానికి అది ఎంత సౌకర్యంగా ఉండాలో ఆగమవేత్త కోరతారు. దానికి ఒక అంతరాలం కావాలి, తర్వాత ఒక మహామండపం కావాలి, నృత్యోత్సవం చేయడానికి నృత్య మండపం కావాలి, పుష్కరిణిలో ఒక తెప్పోత్సవం చేయాలనుకున్నప్పుడు ఆ పుష్కరిణి ఎంత ఉండాలి, తర్వాత నీరాళి మండపం ఎంత ఉండాలి, కళ్యాణోత్సవం చేయడానికి కళ్యాణ మండపం ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా స్థపతి నిర్ణయిస్తాడు. ఇవన్నీ స్థపతి నిర్ణయించి ఇక్కడ స్థపతి పాత్ర ఏంటంటే కేవలం విగ్రహాలు ఆలయాలు నిర్మించడమే కాకుండా ప్రజలు ఉపయోగించుకునేటువంటి సౌకర్యం కూడా ఆయన ఆలోచించాలి. అట్లాగే ఆ ఇంజనీరింగ్ కూడా ఆయన ఆలోచించాలి, అది ఎంత గట్టిగా ఉండాలి, శాశ్వతంగా ఉండాలంటే ఎంత గోడ మందాలు తీసుకోవాలి, ఎంత స్లాబ్, అప్పుడంతా స్టోన్లోనే కట్టేవాలి కదా, ఎంత తీసుకోవాలి, అది అందంగా ఉండాలంటే దాని కార్వింగ్స్ ఎలా చేయాలి. ఇక్కడ 3 ఉన్నాయండి. అక్కడ శాస్త్రం తెలిసి ఉండాలి, అది ఎలా చేయాలో కర్మ తెలిసి ఉండాలి, కర్మ అంటే పని, తర్వాత అది చేసేటప్పుడు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినటువంటి ప్రజ్ఞ ఉండాలి, ఇవన్నీ చేయటానికి అతను సచ్చీలుడై ఉండాలి. శాస్త్రము, కర్మ, ప్రజ్ఞ, శీలం, ఈ 4 కలిసి ఉండేటువంటి స్థపతి చేసినటువంటి ఆలయాలు శోభిల్లుతాయండి. అట్లా సమన్వయంగా ఆగమవేత్తతో సమన్వయం చేసుకుంటూ ఆలయాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఇప్పుడు వాళ్ళు ఒక స్థలాన్ని వాళ్ళందరికీ వారు నిర్ణయించుకొని ఈ స్థలంలో మేము ఇది దేవుడికి ఇవ్వాలనుకుంటున్నాము, ఇక్కడ ఆలయాన్ని కట్టాలనుకుంటున్నామని స్థపతిగా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అడిగినప్పుడు, కొన్ని స్థలాలు మనం చూసిన వెంటనే ఇక్కడ దైవ ప్రతిష్ట జరిగితే బాగుంటుంది, ఆలయ ప్రతిష్ట జరిగితే బాగుంటుంది అనిపిస్తుంది, కొన్ని స్థలాలు చూసిన వెంటనే మనకి వాళ్ళకి మొహమాటం కొద్ది వెంటనే చెప్పలేకపోయినా తర్వాత అయినా చెప్పగలుగుతాం, అలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎదురయ్యాయా సార్? చాలా ఎదురైనాయి అండి, అలాంటి సిచ్యువేషన్స్ చాలా ఎదురైనాయి. పాపం చాలామందికి ఆలయం నిర్మించుకోవాలని కోరిక ఉంటుంది, ఆ కోరిక ఉన్నప్పుడు వాళ్ళకున్న స్థలం ఏదైతే ఉందో ఆ స్థలంలో నిర్మించుకోవాలనుకుంటారు. ఆలయ నిర్మాణంలో చాలా విధి విధానాలు ఉన్నాయండి,
ఆలయంలో ఒక ధ్వజస్తంభం యొక్క నీడ ఎంతవరకు పడవచ్చు, విమాన శిఖరం యొక్క నీడ ఎంతవరకు పడవచ్చు, అది ఎంత దూరంలో ఇంటికి ఆలయానికి మధ్య ఉండాలి, ఇటువంటివన్నీ బేరీజ్ వేసుకుని అక్కడ ఆలయం కట్టడానికి అది యోగ్యమైందా కాదా అనేది నిర్ణయించుకోవచ్చు. రెండవది, భగవంతుడి కృప వల్ల ఎప్పుడు భగవంతుడితో సాన్నిధ్యంగా ఉండేటువంటి వ్యక్తులం కనుక ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అసలు ఇక్కడ ఆలయం ఏర్పడుతుందా లేదా ఒక సిక్స్త్ సెన్స్ మాకు వస్తుంది. ధ్యానంలో ఉంటారు కాబట్టి. అవునండి. ఇంకొకటి, ఆ వ్యక్తిని చూసినప్పుడు కూడా అతని ఫేస్ చూసి మాకు అర్థమవుతుంది, ఇతను గుడి కట్టించగలడా కట్టించలేడా కూడా మాకు అర్థమవుతుందండి. తన దగ్గర డబ్బులు ఉన్నా స్థలం ఉన్నా, డబ్బు ఉండటం స్థలం ఉండటం వేరండి, భగవంతుని అనుగ్రహం కావాలి. ఆలయం నిర్మించడం అనేది అంత ఈజీ అయిన పని కాదు. ఆలయం నిర్మించడం అంటే ఏంటి, ఆగమం అంటారు. ఆగమం అంటే ఏంటి, భగవంతుని యొక్క రాకను తెలియజేసేది ఆగమం. భగవంతుడి యొక్క రాక అంత సులభమా అండి? ఈరోజు ఒక నాయకుడిని, కలెక్టర్ గారిని మన ఇంటికి పిలుచుకోవాలనుకోండి, ఎంత కష్టం అది. ఆ కలెక్టర్ గారు వచ్చేందుకు యోగ్యమైనటువంటి మన వ్యక్తులమా కాదా మనం ఒకటి. మనకేం వెనక ఏదో వేరే చరిత్రలు ఉండకూడదు. వాళ్ళు ఇచ్చిన, వాళ్ళు రావడానికి యోగ్యమైన ప్రదేశమా కాదా మనం చెప్పిన ప్రదేశం చూసుకోవాలి. అట్లా ఒక వివాదాస్పదమైన ప్రాంతం ఉందనుకోండి, ఎవరినో కలెక్టర్ గారినో ఒక నాయకుడి గారినో పిలుస్తాం, ఆయన వచ్చేసి అక్కడ ఉండరు కదా, ఇక్కడ మీరు ఉండండి అంటే ఆయన ఉంటాడా? ఉండడు. ఆయన ఉండటానికి వీలైనటువంటి ప్రాంతం అయితేనే ఆయన వచ్చి ఉంటాడు. అటువంటి ప్రాంతాల్లోకే ఆగమవేత్తలు ఆ భగవంతుని అక్కడ ఆవాహన చేసి ఆహ్వానించి అక్కడ వేంచేపు చేస్తారు. అటువంటి ప్రాంతాల్లోనే ఆయన ఉండటానికి వీలైనటువంటి ఒక ఆలయాన్ని స్థపతులు నిర్మిస్తారు. కాబట్టి కొన్ని కొన్ని ప్రదేశాలు మేము ఖచ్చితంగా చెప్తాం, ఇది వద్దు లేదా ఇది కావాలి అని. సరే, అక్కడ చాలా ఉంటాయి. అవేంటంటే కొన్ని శకునాలు మేము చూసుకునే ఇది ఉంటుంది. ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఒక సుగంధ పరిమళం ఏదైనా వచ్చిందా లేదు. అక్కడికి వెళ్ళగానే నేను ఒక ఆలయానికి వెళ్ళి, ఒక ఆలయం కట్టడానికి వెళ్ళి, నేను ఆ ప్లేస్కి ఏదైతే వెళ్ళి, సార్ ఆ చెట్టు ఉంది, ఆ చెట్టు దగ్గర మేము గర్భాలయం అనుకుంటున్నామండి అని చెప్పారు. అక్కడికి వెళ్ళగానే ఇది ఏటుగా లేదనిపించింది. వాళ్ళు ఒక ప్లేస్, ఒక స్పెసిఫిక్ పాయింట్ చూపించి అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ కొన్ని తేళ్ళు తిరుగుతూ ఉన్నాయండి, అంటే విష పురుగులు తిరుగుతూ ఉన్నాయి. నేను చెప్పాను ఇక్కడ గుడి అవ్వదండి, మీరు ఏం చేసినా ఇక్కడ గుడి అవ్వదు, అది ఇప్పటికీ అవ్వలేదండి, నేను 20 సంవత్సరాల క్రితం ముచ్చట చెప్తున్నాను. అట్లా కొన్ని శకునాలు ఉంటాయండి. తర్వాత కొన్ని కనపడకూడని పదార్థాలు కొన్ని కనిపించిన, కూడనటువంటి కొన్ని శకునాలు కనిపించినా అవి అసలు స్థపతి, ఆచార్యుడు, యజమాని కలిసి బయలుదేరినప్పుడు, ఆ స్థలాన్ని చూడటానికి బయలుదేరినప్పుడే ఇంటి దగ్గర నుంచి ఆ ఎదురుగా వచ్చేటువంటి శకునాలు, శబ్దాలు, వాసనలు, ఆలోచనలు, ఇవన్నీ శకునాలు. ఇవన్నింటినీ బేరీజ్ వేసుకొని మనం వెళ్ళే పని సఫలమవుతుందా కాదా అని చెప్పేది ఆ క్షణమే అర్థమవుతుంది అనుభవజ్ఞుడైన స్థపతికి. కాబట్టి మీరన్నట్టు దాన్ని కఠినంగా చెప్పకుండా సున్నితంగా దాన్ని మేము వారికి తెలియజేసి ఇంతకంటే మంచి ప్లేస్ చూద్దామండి అని ఎట్లా ఏదో కన్విన్స్ చేసి వారి, ఎందుకంటే వారి కోరిక గొప్పది. ఆలయం పాపం తెలియకపోవచ్చు వాళ్ళకి. ఆలయం నిర్మించుకుందాము, భగవంతుని వెంచేపు చేసుకుందాము, భగవంతునికి ఆరాధన చేసుకుందాము, భగవంతులో లీనమవుదాం అనేటువంటి వాళ్ళ కోరిక చాలా బలమైంది, గొప్పది. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ అటువంటి కోరిక కలగదు ముందు. కాబట్టి వారిని, మనోభావాల్ని మనం హర్ట్ చేయకు, దెబ్బతీయకుండా సున్నితంగా వాళ్ళకి విషయాన్ని కొంత ఎంతవరకు అవసరమో అంతవరకే తెలియజేసి ఒక వేరే స్థలంలోనో అనుకూలమైనటువంటి ఇంకొన్ని స్థలాల్లోనూ ఆలయం కట్టించినటువంటి సందర్భాలు ఉన్నాయి. లేదు అదే స్థలంలో కావాలి అనుకున్నప్పుడు ఆ స్థల శుద్ధి ఎలా చేసుకోవాలో అదన్నీ, ఆ ప్రక్రియలన్నీ వాళ్ళ చేత చేయించి, వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళకి చేయించి, ఎటువంటి ప్రాంతమైనా ఒక కనీసం ఒక 41 రోజుల పాటు ఒక ఆవు దూడ కట్టేస్తే, ఒక ఆవు దూడని, గోమాతని అక్కడ అట్టిపెట్టి చక్కగా సౌకర్యం కల్పించి అక్కడ ఆ ప్రాంతం అంతా తిరిగేట్టుగా కనుక చేస్తే, దేశవాళీ గోవులకి అయితే చక్కటి పచ్చగడ్డి, ఈ నవధాన్యాలు చల్లినటువంటి ఆ మేత,
అటువంటి సౌకర్యం కలిగించి ఆవును కనుక 41 రోజులు కనుక కట్టేయగలిగితే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఖచ్చితంగా ఆ ప్రాంతానికి వస్తాయి. అక్కడ ఉన్నటువంటి కొన్ని బ్యాడ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా పారిపోతాయండి. ఆ స్థల శుద్ధి కలుగుతుంది. అలా 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 చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆ స్థలాన్ని పరిశీలించి ఇంకా కావాలనుకుంటే ఇంకో 41 డేస్ లేదా ఇంకో 41 డేస్ దాన్ని చేయించి ఆ స్థపతికి ఆచార్యుడికి ఎప్పుడైతే మనసు సంతోషంగా ఉండి ఓకే ఈ ప్లేస్కి ఆ వైబ్రేషన్ వచ్చిందని ఆ మనసుకి అందిందో అప్పుడు ఆలయాన్ని కట్టించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయండి. ఓకే, చాలా థ్యాంక్స్ అండి. చాలా చక్కటి విషయాలు మాకు వ్యూయర్స్కి షేర్ చేసుకున్నారు. మేము చాలా అదృష్టవంతులం. థ్యాంక్ యూ. నమస్కారం అండి.